ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఏపీఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించిన నేపథ్యంలో ఎక్కువ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులపై వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలతో లోకేష్ నిమగ్నమయ్యారు. రాష్ట్రానికి వీలైనన్ని పరిశ్రమలు తీసుకురావాలన్న లక్ష్యంతో లోకేష్ టూర్ కొనసాగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న టెస్లా సంస్థ సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఆస్టిన్లోని టెస్లా కేంద్ర కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఎలక్ట్రానిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ యూనిట్ల ఏర్పాటుకు అనంతపురం జిల్లా బాగా ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. 2029 నాటికి ఏపీలో 72 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన విద్యుత్ ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి టెస్లా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇప్పటికే అనంతపురంలో కియా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్న కారణంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ హబ్గా అనంతపురం టెస్లాకు అనువైన ప్రాంతంగా లోకేష్ ప్రతిపాదించారు. దీని కారణంగా ఎలక్ట్రిక్ రంగంలో కీలక ఆవిష్కరణలు, యువతకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్, బ్యాటరీ స్టోరేజ్ లో టెస్లా గ్లోబల్ లీడర్ గా ఉందని వైభవ్ తనేజా తెలిపారు. రాష్ట్రంలో సౌరశక్తి వ్యవస్థలు, స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణకు సోలార్ ప్యానెల్స్ అమర్చడంలో భాగస్వామ్యం కావాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ అభివృద్ధి, సూపర్ ఛార్జింగ్ టెక్నాలజీ అమల్లోనూ పాలు పంచుకోవాలని కోరారు. డ్రైవింగ్ ఇన్నోవేషన్ మోడల్ 3 పవర్ వాల్ సెటప్ సాధనలో భాగం కావాలని కోరారు. రాష్ట్రంలో టెక్నాలజీ పార్కులు ఏర్పాటు చేయాలని టెస్లా సీఎఫ్ఓను మంత్రి లోకేష్ కోరారు. అభివృద్ధి, వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోందని మంత్రి నారా లోకేష్ టెస్లా ప్రతినిధులకు వివరించారు. అనంతపురం జిల్లాలో టెస్లా ఈవీ తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికాలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ పాలసీలో పవర్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి రాయితీలతో పాటు మెరుగైన ప్రోత్సాహకాలు కూడా ప్రకటించామని పేర్కొన్నారు. యువతకు రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు 6 పాలసీలను ప్రకటించారన్నారు. కర్నూలు జిల్లాను డ్రోన్ వ్యాలీగా, ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ హబ్గా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. అభివృద్ధి, వికేంద్రీకరణలో భాగంగా ప్రకాశం జిల్లాలో బయోఫ్యూయల్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.